అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం బాటిళ్లను కావలి వాంటోన్ పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. కావలి అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కావలికి చెందిన ఇద్దరు నిందితులు తెలంగాణకు చెందిన 24 మద్యం బాటిళ్లను కారులో తీసుకువస్తుండగా మార్గం మధ్యలో పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు కావలికి చెందిన వాళ్ళు పవన్ కుమార్ శేషుబాబు అనే వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ మందు తెలంగాణకు సంబంధించిన, మన స్టేట్ కాదు, తెలంగాణకు సంబంధించిన హ్యాండ్స్ ఫుల్ బాటిల్స్ ఇవి. వీళ్ళు కారులో అక్కడి నుంచి ఒక 24 బాటిల్స్ కొని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ ఒక 4 బాటిల్స్ అమ్మేశారు. ఇంక 20 బాటిల్స్ అమ్మే క్రమంలో సీఏ గారు, వంటల సీఏ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఆర్ఐ బాబుజీ, మహేంద్ర, ఇంకా స్టాఫ్ సిబ్బందితో నేను సాయంత్రం రైడ్ చేసి గుర్రం పెట్రోల్ బంక్ దగ్గర ఇల్లు ఉంటే వీళ్ళ దగ్గర పట్టుకొని సీజ్ చేయడం జరిగింది బాటిల్స్ని. ఈరోజు వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇద్దరిని కూడా వాచర్ల పవన్ కుమార్ శేష్ బాబు రెండు రిమాండ్ చేస్తున్నాం. ఈ పవన్ కుమార్ హైదరాబాద్లో ఒక టిఫిన్ అంగడి పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. అక్కడ జీవిస్తూ ఉండి ఆ టిఫిన్ అంగడి చేస్తూ ఇది సైడ్ బిజినెస్గా ఇది కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎక్కువ డబ్బులు అక్కడ తక్కువ కాస్ట్ ఉంది తెచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు, అమ్ముకొని సొమ్ము చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. అక్కడ టిఫిన్ అంగడితో పాటు ఇది కూడా సైడ్ బిజినెస్గా పవన్ కుమార్ చేయటం, పవన్ కుమార్కి శేష్ బాబు సహకరించడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా చేసేవాళ్ళ మీద తప్పకుండా, ఎందుకంటే ఇది ఇల్లీగల్. వేరే స్టేట్ బాటిల్స్ తెచ్చి మన ఇండియాలో, మన స్టేట్లో అమ్మటం అనేది, ఆంధ్రప్రదేశ్లో అమ్మటం అనేది ఇల్లీగల్. ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివేట్ చేస్తే మాత్రం క్షమించు. అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి కొంత సమాచారం, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని నిర్మూలిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని జరగకుండా చూస్తాం. తప్పకుండా బస్సులు చెక్ చేస్తున్నాం. కానీ కొంచెం వాళ్ళు వేరే వేరే మార్గాల్లో వస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది. మనం కూడా ఉదయగిరిలో కూడా పట్టుకోవడం జరిగింది. కర్ణాటక నుంచి ఎక్కువ వస్తుంది అనేది ఒక సమాచారం ఉంది. అటు బస్సుల్లో వస్తున్నాయి, ఈ డ్రైవర్ల సహకారంతో కానీ లేకపోతే ప్యాసింజర్ల సహకారంతో వస్తున్నాయి. వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే దీన్ని స్పెషల్ ద్రవీకరణ పెట్టుకొని చేస్తున్నాం. ఎట్టి బస్సులో వేరే స్టేట్స్ లిక్కర్ని మన స్టేట్లో ఎలా చేయాలి.